హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనే చేయండి, పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు ఉద్యోగులకు సంబంధించి అతి త్వరలోనే ప్రొఫెషన్ అనేది క్లియర్ కాబోతుంది, కాబట్టి వీరికి ఒక క్రెడిట్ బేస్డ్ అసిస్టమెంట్ అనేది కండక్ట్ చేసిన విషయం తెలిసిందే. వీటి కొరకు ముందుగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వార్డ్ హెచ్ అనే ఉద్యోగులందరికీ కూడా వర్తిస్తుంది. ఓకే, సో దీనిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని కూడా మీరు చూడొచ్చు. రిక్వెస్ట్ టు కండక్ట్ ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ ఫర్ వార్డ్ సెక్రటరీ ఫంక్షన్స్ అండర్ క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్. ఓకేనా, మనకు ట్రైనింగ్ కూడా ఆన్లైన్లో ఉంటుంది, అసెస్మెంట్ టెస్ట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుందంట. ఓకే, ప్రొఫెషన్ అనేది రిక్రియేషన్ కోసం కంపల్సరీగా ఈ యొక్క టెస్ట్ నందు క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఆ పాయింట్ను కూడా వీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. టోటల్గా 90 అవర్స్ అనేది డిపార్ట్మెంట్ ద్వారా అయితే మనకు ఆ వీటికి సంబంధించి ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టుకి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 65 క్రెడిట్స్ అయితే ఉంటుంది అని చెప్పి అంటున్నారన్నమాట. ఓకే, సబ్జెక్టుల వారీగా ఎన్ని క్రెడిట్స్ అయితే ఉంటాయి, వాడికి ఎంత హవర్స్ అనేది ట్రైనింగ్ అయితే ఇస్తారనే ఇన్ఫర్మేషన్ కూడా వీరు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ సంబంధించి 50 క్రెడిట్లు అయితే ఉంటాయి, వీటికి ఇచ్చే ట్రైనింగ్ 80 అవర్స్ అనమాట. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సర్వీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ అని చెప్పి ఉంది. సో గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి మరియు ఏ డిపార్ట్మెంట్ వారైతే ఆ యొక్క డిపార్ట్మెంట్ సంబంధించి సర్వీసెస్ పైన మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది, 10 అవర్స్ అయితే ట్రైనింగ్ ఇస్తారు, వీటికి 15 క్రెడిట్స్ అయితే ఉంటాయి. ఇలా టోటల్గా 90 అవర్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు, క్రెడిట్స్ ఏమో 65 అనమాట. ఈ 65కి మనకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు సెకండ్ పాయింట్లో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాన్ని పరిచయం చేయవచ్చు. అండ్ నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే గ్రామ మరియు వార్డుల ఎంప్లాయీస్ అయితే ఉన్నారో వీరిలో జాయినింగ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా 75% అటెండెన్స్ ఎవరికైతే ఉందో వారికి మాత్రమే ఈ యొక్క ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ లెస్ దాన్ 75% ఆఫ్ అటెండెన్స్ ఇన్ మ్యాండటరీ ట్రైనింగ్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అటెండ్ ద ఎగ్జామినేషన్స్. ఓకే, అర్థమైంది కదా. తర్వాత మనకు ఎగ్జామ్స్ని కండక్ట్ చేసిన తర్వాత అంటే ఈ యొక్క ఆన్లైన్ ట్రైనింగ్ అయిన తర్వాత 40% స్కోర్ కనుక వస్తేనే మనకు ప్రొఫెషన్ డిక్లరేషన్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ హూ స్కోర్ నాట్ లెస్ దాన్ 40% ఆఫ్ మార్క్స్ ఫర్ ద సబ్జెక్ట్ మెన్షన్ అండర్ క్రెడిట్ బేస్ అసెస్మెంట్ సిస్టమ్. ఈ సిబిఏ సంబంధించి ఏవైతే మీకు పైన 2 సబ్జెక్ట్స్ గురించి చెప్పానో అక్కడ ఇచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 40% కన్నా స్కోర్ అనేది మీరు తక్కువ కాకుండా తెచ్చుకోవాలి, అలా తెచ్చుకుంటే మాత్రమే ప్రొఫెషన్ అనేది రిక్వైర్ అవుతుందని చెప్పి అన్నారు. అది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకు 5th పాయింట్లో చూసినట్లయితే, సో ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనేవి బాగాలేవు కాబట్టి సో ఫిజికల్ మోడ్ కంటే బెటర్గా వాళ్ళు విర్చువల్ మోడ్ని ఎంపిక చేసుకున్నట్లుగా తెలిసిందనమాట. ఓకే, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 5th పాయింట్లో ఉంది. ఎలాగైనప్పటికీ కూడాను ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది 2 మంత్స్లో కంప్లీట్ చేసేయాలి అని చెప్పి కూడా వీరు చెప్పడం జరిగింది. ఓకే, ఈ విధంగా 5th పాయింట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా 6th పాయింట్కి వచ్చినట్లయితే, ఇది అర్బన్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్, వార్డ్ అమెంటీస్, వార్డ్ ప్లానింగ్ అండ్ వార్డ్ వెల్ఫేర్, సో వీరిలో జిల్లాల వారీగా ఉన్నటువంటి సమాచారం అయితే ఉందన్నమాట. సో వీరందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఉండబోతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ ఏ జిల్లాకి ఎంతమంది చొప్పున ఎంపిక చేశారనేది. ఓకే, వీరందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఉండబోతుంది. ఓకే, ఓకే, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అందరికీ కాదు కదా, జాయిన్ అయిన అందరికీ కాదు, సో 75% కంటే ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ యొక్క ట్రైనింగ్లో అవకాశం అయితే కల్పిస్తున్నారన్నమాట. ఈ ట్రైనింగ్ సంబంధించి ఏపీ హెచ్ఆర్డీ కూడా వివిధ ఏర్పాట్లు అయితే చేయబోతుంది, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ఓకేనా, ప్రిపరేషన్ ఆఫ్ కోర్స్ కంటెంట్, ఈ కోర్సు నందు ఎటువంటి కంటెంట్ అనేది అభ్యర్థులకు ఇవ్వాలి, ఎటువంటి మెటీరియల్ అనేది అభ్యర్థులకు అయితే ట్రైనింగ్లు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే, తర్వాత రీసెర్చ్ పర్సన్స్ని ఎవరుగా నియమించబోతున్నారు, ఈ యొక్క విర్చువల్ ట్రైనింగ్ సంబంధించి బ్యాచ్ వైజ్గా విభజించాల్సి అయితే ఉంటుంది కదా, ఈ బ్యాచెస్కి సంబంధించి క్రియేట్ చేయడం గురించి, తర్వాత టెస్టులు కండక్ట్ చేయడం గురించి, తర్వాత వారి యొక్క రిజల్ట్ని అనౌన్స్ చేయడం గురించి. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వారు సిద్ధం చేసుకోబోతున్నారు అన్నమాట. ఓకే, ఏదేమైనప్పటికీ కూడాను చాలా మంచి అప్డేట్. గ్రామ మరియు వార్డుల ఎంప్లాయీస్ సంబంధించి ప్రస్తుతం వార్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇదే తరహాలో మ్యాక్సిమం గ్రామాంచల ఎంప్లాయీస్ కూడా ఉంటుంది, అప్డేట్ వచ్చిన వెంటనే వారికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.